హాయ్, లాక్డౌన్ పీరియడ్లో ఎంటర్టైన్మెంట్కి ఓటీటీ ప్లాట్ఫామ్ మొదటి ఆప్షన్ అవుతుంది. రిలీజ్కి బ్రేక్ పడిన సినిమాలకు అమృతరామం కొత్త దారిని చూపెట్టింది. మార్చి 25న ఈ సినిమా రిలీజ్కి సిద్ధమైంది. లాక్డౌన్ కారణంగా రిలీజ్కి బ్రేక్ పడిన అమృతరామం ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నేరుగా ఈ నెల 29న రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా చేపట్టిన దారిలో ఏడాది మరిన్ని సినిమాలు నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సందడి చేయబోతున్నాయి. లాక్డౌన్ని బ్రేక్ చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అమృతరామం సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు హీరో రామ్ అండ్ హీరోయిన్ అమిత మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అమిత. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు? నేను బాగున్నాను. సో ఏంటి సినిమా టైటిల్ అమృతరామం అంటే, మీరేమో అమిత, హీరో పేరేమో రామ్, అలా ఏమైనా పెట్టారా డైరెక్టర్ పేరు? అలా ఏం లేదు, అలాగే కోఇన్సిడెన్స్ అయింది. రామ్ అయితే ముందే కన్ఫర్మ్ చేసుకున్నారు, నాదైతే ప్యూర్లీ కోఇన్సిడెన్స్. అంటే సినిమాలో మీ పేర్లు అమృత రామ? లేదు, అమృత ప్లస్ రామ్ ఇస్ అమృత రామం. ఓకే ఓకే. సో మొత్తానికి ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించిపోతున్నారు మీ సినిమాతో. కరెక్ట్. సో నేను ట్రైలర్ చూశాను, అమృతరామంది చాలా ఎమోషనల్గా అనిపించింది అండ్ మీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా చాలా టఫ్గా కూడా అనిపించింది. సో ఫస్ట్ మూవీనా మీకు ఇది తెలుగు ఇండస్ట్రీలో? తెలుగులో ఇది నా సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ వచ్చేసి చందమామ కథలు చేశాను. ఓకే, నేషనల్ అవార్డ్ వచ్చింది ఆ మూవీ. అవును, అది తర్వాత అమృతరామం తెలుగులో ఇది సెకండ్ ఫిల్మ్. ఓకే. సో ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని అప్పుడే అనిపించిందా మీకు? నాకు యాక్చువల్లీ ఐ కుడెంట్ రిలేట్ టు ద క్యారెక్టర్, ఎందుకంటే అమృత చాలా ఒబ్సెసివ్ గా ప్రేమిస్తుంది అండ్ షీఈస్ వెరీ ఒబ్సెస్డ్ అబౌట్ రామ్. పొజెసివ్ ఉంటుంది అండ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ కాంట్రడిక్టింగ్ టు మై క్యారెక్టర్. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ టు బికమ్ అమృత ఇనిషియల్ స్టేజెస్ లో. తర్వాత డైరెక్టర్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ మీ అబౌట్ ద క్యారెక్టర్, హర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ స్టఫ్, అండ్ దెన్ ఐ కుడ్ డైజెస్ట్ ద క్యారెక్టర్ అండ్ ఐ బికేమ్ అమృత. ప్యూర్ లవ్ స్టోరీ అనిపించింది ట్రైలర్ చూస్తే. Yes, yes, pure love story. Emotional love story. Okay. సో ఎక్కడన్నా కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అయ్యారా అంటే, థియేటర్ రిలీజ్ కాకుండా ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ అవుతున్నందుకు, లేదంటే ఓకే ఫైన్ అనుకోవచ్చా? లేదు, నేను యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఓటీటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి. థియేటర్ అఫ్ కోర్స్ ఐ మిస్ థియేటర్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను ఫస్ట్ డే ఫస్ట్ షో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూస్తాను కాబట్టి అది ఆ ఎక్స్పీరియన్స్ పోతుంది. లేదంటే ఓటీటీ చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తుంది, స్మాల్ ఫిల్మ్స్ కావచ్చు, ఏదైనా ఫిల్మ్స్ కావచ్చు, లార్జర్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అండ్ ఇట్స్ లైక్ అ పాన్ ఇండియా రిలీజ్ ఫర్ అస్ బికాస్ ఇట్స్ రీచింగ్ ద హోల్ ఇండియా అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్ యాజ్ వెల్. సో ఇది ట్రెండ్, వి ఆర్ సెట్టింగ్ అప్ అ ట్రెండ్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అమృతరామం ఇస్ ద ఫస్ట్ తెలుగు ఫిల్మ్ విచ్ ఇస్ రిలీజింగ్ ఆన్ ఓటీటీ. కానీ బెస్ట్ లో ఇలా ట్రెండ్స్ చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్ హెమ్స్వర్త్ థార్ హీరో, తను ఓటీటీ ఎక్స్క్లూజివ్ మూవీ రిలీజ్ చేశాడు, అంటే థియేటర్స్ లో రిలీజ్ రాలేదు, ఓన్లీ ఓటీటీ కోసం మూవీస్ చేశాడు. అలా పెద్ద పెద్ద స్టార్స్ వెస్ట్ లో రిలీజ్ చేస్తున్నారు ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఫర్ ఓటీటీ, అది ఇండియాలో కూడా స్టార్ట్ అవుతాయి. సో అమృతరామం ట్రెండ్ సెట్ చేస్తుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సో హైలైట్స్ ఏంటి అమిత ఈ సినిమాకి? సినిమానికి హైలైట్స్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ ద లొకేషన్స్. వి షాట్ ఇన్ ఆల్ ది ఎగ్జాటిక్ లొకేషన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా మొత్తం తిరిగేసాం అండ్ మంచి మంచి లొకేషన్స్ లో షూట్ చేసాం. సెకండ్ వచ్చేసి మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, యు విల్ రియలీ లవ్ ఇట్ అండ్ మీకు గూస్ బంప్స్ వస్తాయి మ్యూజిక్ వింటుంటే. అండ్ థర్డ్ వచ్చేసి క్లైమాక్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే అందరూ ఇమోషనల్ గా కనెక్ట్ అవుతారు అండ్ దట్ ఇస్ ది హైలైట్ ఆఫ్ అమృతరామం. ఈ సినిమా మొత్తం కూడా ఆస్ట్రేలియాలోనే షూట్ చేశారని నేను విన్నాను. Yes, yes. సో మీ క్యారెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, మరి హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అండ్ మేజర్గా చాలా లవ్ స్టోరీస్ మనం చూస్తున్నాం, బట్ ఈ సినిమా లవ్ స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయి సైడ్ నుంచి ఒక స్ట్రాంగ్ లవ్ స్టోరీని చెప్పే ప్రయత్నం చేసినట్టు నాకు అనిపించింది. డెఫినెట్లీ ఎవ్రీ మూవీ, అన్ని మూవీస్లో హీరోనే ప్రపోజ్ చేస్తారు, హీరోనే అమ్మాయి వెనక పడతాడు, హీరోనే సాక్రిఫైస్ చేస్తాడు, అమ్మాయి ఏదో ఒక రిచ్ బాయ్కి పడిపోతుంది, షీ డజంట్ యునో ఫాల్ ఫర్ లవ్, షీఈస్ నాట్ ట్రూ అని చూపించారు. కానీ అమృతరామంలో ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఎంతవరకు ప్రేమించవచ్చు, ఎంత ప్యూర్ ఉంటుంది ఆ ప్రేమ, ఎంత వరకు ప్రేమించవచ్చు అని చాలా బ్యూటిఫుల్ గా డైరెక్టర్ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు. అదే అమృతరామం హైలైట్.
అండ్ ఇట్ స్టాండ్స్ అవుట్. ఓకే, అంటే రియాలిటీకి దగ్గరగా ఒక లవ్ స్టోరీని చూపించారు కదా, రొమాంటిక్ సీన్స్ అవ్వచ్చు, మిగతా సీన్స్ అవ్వచ్చు కూడా. సో మీకు సెకండ్ మూవీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా సినిమాలో? డెఫినెట్లీ నాట్, బికాజ్ వన్స్ ఐ స్టార్ట్ షూటింగ్ యాక్షన్ చెప్పినప్పుడు నేను వేరే క్యారెక్టర్ లా మారిపోతాను, నేను అమితలా ఉండను. సో ఐ గెట్ ఇన్వాల్వ్ టు ద క్యారెక్టర్, అది స్ప్లిట్ పర్సనాలిటీ అనొచ్చు. సో ఐ డెంట్ ఫీల్ ఎనీ అన్కంఫర్టబుల్ ఆర్ డిస్కంఫర్ట్ ఎనీవేర్. ఓకే అమిత, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు ఒక మంచి అప్రిషియేషన్ వస్తుందని, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? డెఫినెట్ గా చేస్తున్నాను, ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ కి చాలా అప్రిషియేషన్స్ వచ్చింది అండ్ అందరూ పొగుడుతున్నారు. ఐ హోప్ జనాలకి కూడా నచ్చుతుంది అని. ఐఎమ్ జస్ట్ యు నో ఫింగర్స్ క్రాస్ అండ్ ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు లైక్ మై పర్ఫార్మెన్స్ అండ్ లైక్ ద ఫిల్మ్. ప్రెసెంట్ ఇప్పుడు ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో ఇళ్లలో ఉన్న చాలా మంది వరకు కూడా అయితే టీవీ లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీదే డిపెండ్ అయ్యారు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఓటీటీ రిలీజ్ కాబట్టి డెఫినెట్గా ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ కూడా మీ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని చెప్తారు? అమృతరామం ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ స్వీట్, చాలా ఇమోషనల్ లవ్ స్టోరీ అండ్ ఇది 2 అవర్స్ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది అండ్ ఎవ్రీవన్ can relate themselves to Amrita and Ram. Especially ammayilu aithe chaala premistaru ee movie ni, endukante ammai point of view love anta beautiful ga choopincham. So music kuda baagundi, locations baagunnai and you will really enjoy Amrita Ramam at your home. Right, thank you so much Amita, mee సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ నేను మేజర్గా స్టార్టింగ్ నుంచి అమృత రామం అమిత మీ నేమ్కి మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను ప్రనౌన్స్ చేయడానికి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. యా ఇక ముందుగా అమృత రామం సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ కావడంపై నిర్మాత ప్రొడ్యూసర్ సురేందర్తో పాటు మరికొందరు ఇండస్ట్రీ ప్రముఖుల స్పందనను కూడా ఇప్పుడు చూద్దాం. అమృత రామన్ అనే సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని Zee5లో విన్నాను. ఐ విష్ ది యూనిట్ ఆల్ ది బెస్ట్. The director had showed the film to me and telugulo mem distribute cheddam anukunnam kani because of this problem we were not able to distribute it, and it's a good thing for a good small film like that to be released on OTT. The producer made a good film, they shot it in Australia, the team done very well, very heart touching climax that film has. I wish them all the best, God bless. నేను ఫ్లాగ్ బేరర్ అన్నమాట, అంటే చిన్న సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడం తను ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అలాగే Zee5లో ఈ నెల 29న ప్రీమియర్ అవ్వబోతుంది. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అమృతారామం అండ్ సురేందర్ రెడ్డి అండ్ Zee5 ఏ గ్రేట్ సక్సెస్. అండ్ ఈ అమృతరామం సక్సెస్ మరిన్ని చిన్న సినిమాలకు బలాన్ని ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఈజ్ రాజ్ కందుకూరి. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో అన్ని ఇండస్ట్రీస్ అందరూ సఫర్ అవుతున్నారు, అందులో సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎక్సెప్షన్. సో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రిలీజ్కి రెడీగా ఉండి కూడా చేయలేకుండా ఉన్నారు, ఎందుకంటే థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఎవరికి తెలియదు. ఇటువంటి సినేరియోలో కొందరు సినిమా వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు రిలీజ్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ మూవ్, పర్టికులర్లీ ఫర్ స్మాల్ సినిమా. అటువంటి ఒక మంచి సినిమా ఈజ్ అమృతారామం. ఆ సినిమాని సురేందర్ రెడ్డి నా సోదరుడు డైరెక్ట్ చేశారు, చాలా ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఈ సినిమాని Zee5లో ఈ మంత్ April 29th రిలీజ్ చేస్తున్నారు. దీన్ని ఎస్ఎన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు, తను సంతోష్ దీన్ని కెమెరా ఇచ్చారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈగర్లీ ఈ సినిమా నేను చూశాను. ఎమోషనల్గా చాలా బాగా తీసుకెళ్లాడు సురేందర్ రెడ్డి. So wishing all the best to the entire team of Amruta Ramam, coming to you on Zee5 on 29th of April. Looking forward eagerly. Cheers and all the best. యాక్చువల్లీ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, అమృతరామం డైరెక్ట్ చేస్తున్నప్పుడు అండి, వీఆర్ సో కాన్ఫిడెంట్ సార్. యాక్చువల్లీ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, మనం అనుకున్న లెవెల్స్లో రీచ్ అవుతాము మేము అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈవెన్ లాస్ట్ మంత్ 25th రిలీజ్ అనుకున్నాము అండ్ పబ్లిసిటీ కూడా స్టార్ట్ చేసేసాము, అనౌన్స్ చేసేసాము. సడన్గా మీరు చూసారు అది, ఈ సిచ్యువేషన్లో ఇక్కడికి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు లాక్డౌన్ ఉంది, లాక్డౌన్ 1-2 డేస్ ఉంటుంది, దాని తర్వాత అంతా నార్మల్ అయిపోద్ది అండ్ నెక్స్ట్ మంత్ ఈజీగా మనం థియేటర్లో రన్ చేయొచ్చు, మళ్ళీ ఇంకో డేట్ అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ పరిస్థితి ఆ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇప్పుడు ఏంటంటే థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది క్వశ్చన్ మార్క్, అండ్ ఓపెన్ చేసే జనాలు వస్తారా రా అనేది ఒక
పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. అండ్ ఈ కోవిడ్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. సో నాకు ఇప్పుడు అందరూ ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటున్నారు కాబట్టి నా సినిమా నేను చూపించుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని ఫీల్ అవ్వండి. మై మోటో ఈ సినిమా జనాలకు చూపించడమే కాబట్టి సో ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించింది. అండ్ దట్టు వాళ్ళు నాకు జీవాలు నాకు ఆఫర్ చేసింది కూడా నాకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలనేది మేము తీసుకున్న సీరియస్ డిసిషన్. అంటే అందరూ ఇలా చేయాలని కాదండి, ఒకవేళ నిజంగా అవకాశం ఉండి వాళ్ళకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటే గోహెడ్ అనే చెప్తామండి. సో ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ, అది అందరికీ వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ, అంటే ఒక యాజ్ ఎ డైరెక్టర్గా యాజ్ ఎ టెక్నీషియన్గా నాకైతే ఇది ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అంటే కొంచెం బాధగా ఉంది థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. ప్రతి ఒక్కరి డెబ్యూట్ డైరెక్టర్ అనేవాడు థియేటర్లో రిలీజ్ చేసుకోవాలి అండ్ ఇది థియేటర్ ఫిలిము, అవకాశం పోతుంది అంటే చేసి థియేటర్లో సినిమా చూపించలేకపోతున్నాను అనే బాధ డెఫినెట్లీ ఉందండి నాకు. బట్ మోస్ట్ ఆఫ్ దట్ ఇంకెన్ని రోజులని ఆగుతామని చెప్పండి, ఆగలేం కదంటే ఏం జరుగుతుందో తెలియదు. మనం మూవ్ ఆన్ అయిపోవాలంతే, థియేటర్లో అనుకున్నాం అవ్వలేదు, జస్ట్ వీ హ్యావ్ ఎన్ అదర్ ఆపర్చునిటీ టు వీ నీడ్ టు గో హెడ్ అంతే, వెళ్ళిపోవాలంతే, ఆగకూడదు అనేది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ యాక్చువల్లీ. సో అందుకనే నేను ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది, బోల్డ్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ప్రెసెంట్ అమృత రామం హీరో రామ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామ్ హలో. హలో అండి. హాయ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈ అమృత రామం సినిమా మీకు ఫస్ట్ మూవీయా తెలుగులో? యాక్చువల్గా లీడ్గా ఫస్ట్ మూవీ అండి. నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను ఒక మూవీ హవా అని, అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి. అది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. యా దిస్ ఇస్ యాజ్ ఎ లీడ్, యా దిస్ ఇస్ మై డెబ్యూ. ఎస్. సో అనుకోని లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల మార్చిలో రావాల్సిన మీ సినిమా మొత్తానికి పోస్ట్ పోన్ అయింది. అవునండి. సో మరి అదే చెప్పబోతున్నాను, అదే అందుకే పోస్ట్పోన్ చేయడం ఇష్టం లేకనే మేము యాక్చువల్గా మీ లాస్ట్ మంత్ 25th రావాల్సిందండి ఉగాది రోజున. కరెక్ట్గా 22nd రోజు నుంచి మీకు అందరికి తెలిసిందే 22nd నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము అంతా రెడీ చేసుకున్నాము, అంతా ఇన్వెస్ట్ చేయడము, పబ్లిసిటీ కానీ ఎవ్రీథింగ్ మేము చేసేసాము. ఇంకొక 2-3 days రిలీజ్ ఉందనగా లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ సో డిసప్పాయింటెడ్, అందుకే మేము ఓటీటీ ప్లాట్ఫామ్ను ఎంచుకున్నామండి. ఎస్. సో సినిమా స్టోరీ విన్నప్పుడు అమృత రామం మీకు బాగా కనెక్ట్ అయ్యి యాక్సెప్ట్ చేయడానికి ముందుకొచ్చింది ఏంటి సినిమాలో? ఇట్ హ్యాస్ ఎ యూనిక్ పాయింట్ అండి. ఆ మూవీలో ఒక యూనిక్ పాయింట్ ఉంది. ఏంటి అంటే, ఎంతసేపు మనకు అబ్బాయిలే వెంట పడడం, అబ్బాయిలే లవ్ చేయడం, అబ్బాయిలే ప్రపోజ్ చేయడం, ఈ అబ్బాయిల టువర్డ్స్ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి లవ్ స్టోరీ ఉంటుంది ఎప్పుడైనా. సో ఫర్ ద ఫస్ట్ టైం అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అమ్మాయి లవ్ చేస్తే ఎంత సిన్సియర్ గా చేయగలదు, ఎంత ఏ ఎండ్ వరకు వెళ్ళగలదు అనేది మన మూవీలో చూపిస్తున్నాం. సో దట్ ఈస్ అ వెరీ యూనిక్ పాయింట్ ఇన్ అమృత రామం. సో అంటే రియాలిటీకి దగ్గరగా ఉంటుందా సినిమా? చాలా దగ్గరగా ఉంటుంది. ఎంతసేపు మనకు యాక్చువల్గా మనకున్న ప్రాపగండా ఏంటంటే, జనరల్ గా అబ్బాయి లవ్ చేస్తారు, అమ్మాయిలు మోసం చేస్తారనే ఒక చిన్న ప్రాపగండా ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్పెషల్ గైస్ బిలీవ్ ఇట్. కానీ యాక్చువల్గా అదేం ట్రూ కాదు. అమ్మాయిలు కూడా లవ్ చేస్తారు, అమ్మాయిలు కూడా సాక్రిఫైస్ ఐ మీన్ లైక్ ఏ ఎండ్కైనా వెళ్తారు. అబ్బాయిలు ప్రేమిస్తే, సిన్సియర్ ప్రేమిస్తే వాళ్ళు కూడా, వాళ్ళ ప్రేమ కూడా నిజమే అని ఒక యూనిక్ పాయింట్ తో వస్తున్నాం. యా. సో Zee5 యాప్ ద్వారా ఇప్పుడు ఈ సినిమా 29th రిలీజ్ అవుతుంది. ఎస్ అవునండి. ఓకే. సో మరి మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు సినిమా మీద? యాక్చువల్గా మంచి, యాక్చువల్గా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ, బికాస్ వీ హ్యావ్ ద వెరీ గుడ్ ప్రోడక్ట్. మంచి కంటెంట్ ఉన్న మూవీ మన దగ్గర ఉంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మూవీని యాక్చువల్గా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేద్దామని, డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి 2 states వాళ్ళు నిర్ణయించుకున్నారు. యాక్చువల్గా మొన్న అనుకున్నట్టుగా కరోనా లేకుండా ఉండి ప్రాపర్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే కనుక సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేసిండే వాళ్ళు. సో బట్ అన్ఫార్చునేట్ గా ఇది రావడం వల్ల అది జరగలేదు. విఆర్ సో యూనో వి ఫెల్ట్ రియలీ బ్యాడ్, బట్ Zee5 వాళ్ళు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు అనిపించింది. వాళ్ళు మంచిగా ప్రమోట్ చేస్తున్నారు డిజిటల్ గా. సో యా, ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్ గా ఉన్నాయి, బట్ వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ గోనా రీచ్ దట్ ఎక్స్పెక్టేషన్స్. సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది ఆన్లైన్ లో ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ మీకు తెలుసు, మీరు ఆఫ్ కోర్స్ మీరు అడుగుతారు, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ ఇన్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, విచ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వితౌట్ యునో థియేటర్కల్ రిలీజ్. అవును. సో ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆఫ్ కోర్స్ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ వచ్చినప్పటి నుంచి కూడా చిన్న సినిమాలు డెఫినెట్ గా ఓటీటీ సైడ్ వెళ్తాయన్న టాక్ అయితే నడుస్తుంది. సో మొత్తానికి ఆ టాక్ ని బ్రేక్ చేసి మీరే దాని ట్రెండ్ ని స్టార్ట్ చేశారు. సో మరి హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా, చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మరి హీరో క్యారెక్టర్ కి కూడా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా సినిమాలో? డెఫినెట్ గా ఉన్నాయండి. డెఫినెట్ గా హీరోయిన్ కి ఎంత ఛాలెంజెస్ ఉన్నాయి, హీరోకి కూడా అన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ హీరో ఇస్ నాట్ దట్ ఎక్స్ప్రెసివ్ యాజ్ పర్ ద క్యారెక్టర్.
ఈజ్ నాట్ దట్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఈజ్ సో కామ్, ఈజ్ సో కంపోజ్డ్ అండ్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ గా యాక్చువల్ గా. అంటే హీరోయిన్ వచ్చేసరికి తన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే తనది వెరీ ఎమోషనల్, కొంచెం చైల్డిష్ గా బిహేవ్ చేసి కొంచెం కిడ్డిష్ గా బిహేవ్ చేస్తుంది తను. సో షీ గోస్ విత్ ఎమోషనల్ మోర్ దెన్ ప్రాక్టికల్ గా కాకుండా ఎమోషనల్ తో వెళ్తుంది. అబ్బాయి వచ్చేసి కొంచెం మెచ్యూర్డ్ గా కొంచెం ప్రాక్టికల్ గా బిహేవ్ చేస్తాడు. సో అందుకే కొంచెం కంపోజ్డ్ గా బిహేవ్ చేస్తాడు వాడు యాజ్ పర్ హిస్ క్యారెక్టర్. హీ హాస్ హిస్ ఓన్ ఛాలెంజెస్ ఫర్ షూర్. యా, ప్రెసెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఏ కంటెంట్ ఉన్నా కూడా ఆడియన్స్ ఇప్పుడు అందరు ఇళ్లలో ఉండడం వల్ల అందరూ ఎలాంటి కంటెంట్ ఉన్నా సరే ఈజీగా చూసేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరికి కూడా మీ సినిమా ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది అనుకోవచ్చా? యా, డెఫినెట్ గా అండి. ఇప్పుడైతే మీరు ఇందాక ఏదో మీ క్వశ్చన్లు ఏమన్నారు, మామూలుగా ఏదైనా చూస్తున్నా అంటారు, కానీ మన సినిమాని ఏదైనా చూద్దామని స్టార్ట్ చేస్తారు కావచ్చు, వన్స్ యూ ఫినిష్ ద ఫిలిం యూ విల్ స్టార్ట్ లవింగ్ ద ఫిలిం, యూ విల్ స్ప్రెడ్ ద వర్డ్. వాళ్ళంతా వాళ్ళే ఒక అద్భుతమైన సినిమా చూసాము, ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసాము చాలా రోజుల తర్వాత అని వాళ్ళంతా వాళ్ళే హిట్ చేస్తారని మేము బిలీవ్ చేస్తున్నాం. చూడడం స్టార్ట్ చేస్తారు కావచ్చు మేబీ జనరల్, ఎందుకంటే మాకు తెలుసు. ఇప్పుడు నేను పెద్ద తెలిసిన యాక్టర్ నేమ్ కాదు, హీరోయిన్ కాదు, మేమంతా డెబ్యూటెంట్స్. హీరోయిన్, హీరో, డైరెక్టర్ అందరం డెబ్యూటెంట్స్ మీ అందరం. సో మా మీద అంత ఫోకస్ పెట్టకపోవచ్చు, బట్ వన్స్ మీరు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్స్. ఇక ఎండ్ ఆఫ్ ఎండ్కి వచ్చిన తర్వాత లాస్ట్ 40 మినిట్స్ ఏదైతే ఉందో మూవీ, ఇట్ విల్ గో టు నెక్స్ట్ లెవెల్. చాలా మెస్మరైజింగ్ గా ఉంటుంది. ఇది ఈ మాట నేను అన్నది కాదు, సురేష్ బాబు గారు స్వయాన చెప్పిన మాట. ఇది ఒక హార్ట్ టచింగ్ క్లైమాక్స్ ఈ మూవీలో ఉంది అని ఆయన చూశారు. ఆయన చూసి అఫ్ కోర్స్ ఆయన చూసాకే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు మన సినిమాని తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నారు. అండ్ సురేష్ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే కూడా డెఫినెట్ గా ఆడియన్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. ఎస్, అదే చెప్తున్నాండి. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి వాళ్ళు యాజ్ ఏ డెబ్యూటెంట్ గా నాకైనా కావచ్చు, యాజ్ ఏ డెబ్యూటెంట్ గా మా డైరెక్టర్ కైనా కావచ్చు, మా హీరోయిన్ కైనా కావచ్చు, వివర్ సో ఎక్సైటెడ్. అంటే ఎప్పుడైతే సురేష్ బాబు గారు మాకు అనౌన్స్ చేశారో మీ సినిమా చేస్తున్నామని చెప్పారో, వివర్ సో ఎక్సైటెడ్. యాక్చువల్ గా మీరు అన్నట్టుగా జనాల్లో కూడా ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎందుకంటే ఒక చిన్న సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు అంటే సినిమాలో ఏదో కంటెంట్ ఉంది, కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారని వాళ్ళకి ఒక ఒక బ్యానర్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి తగ్గకుండా మేము రీచ్ అవుతామని మేము బిలీవ్ చేస్తున్నాం. ఈవెన్ దో ఇట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 యాప్ అయినా కూడా మేము ఆ రీచ్ మాక్సిమం విఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు రీచ్ ది ఆడియన్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ అండ్ అమిత, ఇద్దరు కూడా మీ సినిమా గురించి మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. సో నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసి ముందుకు రావడం కూడా గ్రేటే, బట్ మీరందరూ ముందుకు రావడాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా మీ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.